మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500 కోట్ల నిధులు ఒకే రోజులో మరి సివరేజ్ ప్లాంట్ల గురించి మరి మంచినీటి సౌకర్యం గురించి ఏదైతే శాంక్షన్ చేసిందో మరి దానికి అనుగుణంగా ఉపల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి మరి అదే విధంగా మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి గారి ఆదేశాల మేరకు చిల్కానగర్ డివిజన్ లో మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా కూడా ఆహార నిశలు ఏదైతే ప్రజల గురించి ఆలోచించే ఏకైక సీఎం మరి కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు మరి కేటీఆర్ గారు ఒక ప్రణాళిక బద్ధంగా ఎస్టీపీ ప్లాంట్లను 31 ఎస్టీపీ ప్లాంట్లను మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలి మరి దాంతోటి మురుగునీటి శుద్ధి గురించి మరి ఎంతో తోడ్పాటు అవుతుందని చెప్పేసి వారు భావించడము మరి అదే విధంగా మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఏదైతే మంచినీళ్ళు 24 గంటల మంచినీళ్ళ సదుపాయం ఉండాలన్న ఉద్దేశంతో 1200 కోట్లను ఏదైతే కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారితో మాట్లాడి మరి శాంక్షన్ చేయించడం నిజంగా కూడా హర్షణీయమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి యావత్ తెలంగాణ నిజంగా కూడా ఎంతో హర్షిస్తా ఉన్నది ఇటువంటి నాయకుణ్ణి మరి కేసీఆర్ లాంటి నాయకుణ్ణి పొందినందుకు అందరూ కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఉప్పల్ ప్రజానీకం తరఫు నుంచి మేము కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరి అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మరి పాలాభిషేకం కార్యక్రమం చేసినాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి టీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై